ప్రస్తుతం రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతో రాజకీయ పరిపాలన కొనసాగుతుందని అమరావతి రాజకీయ ఐకాస నాయకులు తిరుపతి రావు ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అమరావతి రాజధాని కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్న జేఏసీ నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరితో పాటు సీనియర్ నాయకుడు మోరేపల్లి చౌలం మల్లికార్జున ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతసేపటి తర్వాత జేఏసీ నాయకులను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ నాయకుడు తిరుపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కులాలు మతాలను ప్రస్తావిస్తూ ఏకపక్షంగా వ్యక్తిగత కక్షలతో పరిపాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల వల్ల రాష్ట్రాల్లో ప్రజలు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. వచ్చేవాడికి మతంతో పని ఏంటి? కేవలం అది ఒక రాజకీయ ఆటలో భాగంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, అదేవిధంగా వర్గాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ట్రాన్ని ఒక అంధకారంలోకి తీసుకెళ్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు, ఎక్కడా పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు. ఇవాళ అమరావతిని ఎందుకు వద్దంటున్నారో చెప్పుకోలేని దయనీయ పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు. అందుకే వాళ్ళు వాళ్ళ స్థాయి దాటి సంస్కారహీనంగా, నీతి లేకుండా, సిగ్గు లేకుండా, ఆడవారిని కూడా చూడకుండా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో జరిగినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో, నిరసన ర్యాలీ చాలా గొప్పగా జరిగింది. చాలా అందరూ, అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు, అఖిలపక్ష నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ మీద నమ్మకంతో స్వర్గీయ రాజశేఖర రెడ్డి కుమారుడని ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగితే నీ తల్లిగారు, నీ చెల్లిగారు అందరూ నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చారు, రాజశేఖర రెడ్డిగా ఒక పరిపాలన చేస్తారనుకుంటే ప్రజల మధ్య ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారు అయితే ఎప్పుడూ చిచ్చు పెట్టలేదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, తన సహచరుల మంత్రులతోటి ప్రజలని, మిగతా ప్రతిపక్ష నాయకులని, మహిళలని బూతులు తిట్టించడం, ఇది ఎంతవరకు సమంజసం అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తుంది. ప్రజలందరూ చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇకనైనా సరే తన వైఖరి మార్చుకుని అమరావతి రాజధానికి కట్టుబడి ప్రజలకి మంచి పరిపాలన అందించమని ఆమ్ ఆద్మీ పార్టీ సూచన చేస్తున్నాము. మేము ఆమ్ ఆద్మీ పార్టీ ఒకే రాష్ట్రం, ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నాము. అభివృద్ధి రాష్ట్రం అంతటా జరగాలి, అన్ని ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలు.